సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాట కోరుతా ఉన్నాను. 2 నిమిషాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డినా, జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయన, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిమూసి మారడగా చేసి కళ్ళ గంటలు కట్టి 6 పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డెక్కిరియాల ఓటెక్కి ఓటేసినాక బూడు చూపిస్తుర్రు. ఇవాళ 24 గంటలు మేడిబాయి ఆలగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని తిరుగుతుర్రు. రైతులను పట్టించుకుంటలేరు, రైతులకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు. ఈ రోజు వరకల్లా కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకుర్రు ప్రజల, పదిలంగా ఉన్నాం ప్రజలు మనం అందరం. ఈ రోజు వరకు కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలుకూడు విన్నారు, లాటి దెబ్బలు విన్నారు, జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న జైలు పోయి చిప్పకూడు తిన్నాడు, జైలు దెబ్బలు తిన్నారు. ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ అని జెండా లేపిరా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిరా జై తెలంగాణ అని, ఏనాడు లేపలేదు. మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాట కోరుతా ఉన్నారు. 2 నిమిషాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డినా, జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయన, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిమూసి మారడగా చేసి కళ్ళ గంటలు కట్టి 6 పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డెక్కిరియాల ఓటెక్కి ఓటేసినాక బూడు చూపిస్తుర్రు. ఇవాళ 24 గంటలు మేడిబాయి ఆలగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని తిరుగుతుర్రు. రైతులను పట్టించుకుంటలేరు, రైతులకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు. ఈ రోజు వరకల్లా కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకుర్రు ప్రజల, పదిలంగా ఉన్నాం ప్రజలు మనం అందరం. ఈ రోజు వరకు కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలుకూడు విన్నారు, లాటి దెబ్బలు విన్నారు, జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న జైల్లో పోయి చిప్పకూడు తిన్నాడు, జైలు దెబ్బలు తిన్నారు. ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ అని జెండా లేపిరా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిరా జై తెలంగాణ అని, ఏనాడు లేపలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.